జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, ప్రాణవాయువు అర్పిస్తా. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, మూడు రాష్ట్రాల వద్దు. సాధిద్దాం 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 సాధిద్దాం. మూడు రాజధాని వద్దు. జై అమరావతి, జై అమరావతి. పరిపాలన అమరావతి నుంచి, పరిపాలన అమరావతి నుంచి, పరిపాలన అమరావతి నుంచి ఏకైక రాజధాని కొనసాగించాలి. ప్రాణవాయువు అర్పిస్తాం. జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, మూడు రాజధాని వద్దు. రాజ్యం ఇదే మీ రాజ్యం. జై అమరావతి, జై అమరావతి. ఒకే రాష్ట్రం ఇచ్చాము, భూములు ఇచ్చాము. ముఖ్యమంత్రి మండ వైఖరి, ముఖ్యమంత్రి మండ వైఖరి, ముఖ్యమంత్రి మండ వైఖరి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. పరిపాలన అమరావతి నుంచి, పరిపాలన అమరావతి నుంచి, పరిపాలన అమరావతి నుంచి. రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రాజధానులంటే నమ్మక ద్రోహమే అంటూ చేసిన వ్యాఖ్యలకు సంఘీభావంగా రైతులంతా కూడా ఈరోజు ఉద్దండరాయనపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా రాజధాని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే మొన్న చెప్పారో ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ కూడా కృషి చేయాలని కోరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఉద్దండరాయనపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ ఉద్దండరాయనపాలెం గ్రామం ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన గ్రామం. ఇక్కడ రైతులు, మహిళలు, దళితులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది దళిత రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు రైతులకు అన్యాయం జరుగుతూ ఊరుకోనని చెప్పేసి ఆ రోజు చెప్పాడండి. మూడు రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని అనగానే ఆ రోజు పోలీసు వాళ్ళు జనంతో అందరితో ఎదుర్కొని పోలీసులను దాడులు చేసి కంచుల్లో చాలల్లో పరిగెత్తుకుంటూ రైతుల దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి మీ సమస్యని చెప్పేసి అడిగారు. ఆ రోజు మా రైతులకు కూడా భరోసా ఇచ్చడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని అని చెప్పేసి మళ్ళీ జరుగుతుంటే ఈరోజు అమరావతి రాజధాని రైతుల తరపున మూడు రాజధాని చేయడం నాకు ఇష్టం లేదు, ఒకే రాజధాని చేయడం నాకు ఇష్టం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ హీరో ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎవరు ఏ హీరో కూడా బయటికి రాలా. వాళ్ళు సినిమాలు తీసుకోవడం, పొలాల్లో రైతులుగా యాక్షన్ చేయడం ప్రతి ఒక్క ఉన్న హీరోకి అలవాటు అయిపోయింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరోగా అమరావతి రైతుల తరపున నేను ఉన్నాను అని చెప్పి మా రైతులు భరోసా ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇలా అసమంటి పవన్ కళ్యాణ్ గారు హీరోలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మా అమరావతికి రైతులకి సపోర్ట్గా ఉంటే ఎవరికైనా సరే మేము ఆమోదిస్తాము, వాళ్ళు కూడా పాలాభిషేస్తాము, పాలాభిషేకం చేస్తాము. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పాలన చేస్తున్నాం, రైతులకు అతను అండగా ఉన్నాడు, మద్దతుగా ఉన్నాడు మొన్న చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చాలా ఆనందం పడ్డాం. ఈరోజు పవన్ కళ్యాణ్ పాలాభిషేకం చేస్తున్నాం అండి. రైతులు అందరం కూడా ఆయన రావాలి, ఉగాది పండుగ ఉద్దండరాయనపాలెం చేసుకున్నాడండి, రైతులు వచ్చి చేసుకున్నాడు. ఈరోజు కూడా ఆయన మా గ్రామాలకు వచ్చి దర్శించాలి, రైతులకు భరోసా ఇస్తా అని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. జై అమరావతి, జై జై అమరావతి. ఏం చెప్తారు, ఒక పక్క మూడు రాజధానులు అంటే నమ్మక ద్రోహమే, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూనే హైకోర్టులో కూడా రైతుల తరపున పిటిషన్ వేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతుల తరపున పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో అందరిని యూనిట్గా చేసి అందరికీ అందరిని ఐక్యతగా
ఉద్యమాలు వేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. చూస్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తిగా సంఘీభావం తెలిపింది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూడా అంశంపై మొదట మాట్లాడినా మళ్ళీ కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన మూడు రాజధానులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అది రైతుల్ని నమ్మక ద్రోహం చేసినట్టే అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం పట్ల రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇకనైనా మాతో కలిసి రావాలి అంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? మీ ఆందోళనలు కొనసాగుతున్నాయి ఓ పక్క, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటుంది, కేంద్రం మద్దతు కూడా ఉంది మాకు అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. జై అమరావతి, జై జై అమరావతి. మేము పవన్ కళ్యాణ్ గారు చేసిన సాహసం చాలా పెద్దదండి. మా తరపు నిలబడతారో నిలబడరో అని మాకు మధ్యలో కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమి నిర్ణయించుకున్నారో, ఏమి ఆలోచించుకున్నారో గాని మళ్ళీ మా పక్క అప్పుడు పెట్టిస్తానని రైతుల తరఫున చెప్పాడు. మాకు చాలా గర్వంగా ఉంది. ఇట్టాగే రఘురామ కృష్ణరాజు గారు కూడా చెప్పాడండి మాకు, మేము రైతుల తరఫున అది అన్యాయం, అంత పొలం ఇచ్చిన రైతుల్ని మీరు అన్యాయం చేయొద్దు, మూడు రాజధానులు అంటే అన్యాయం, ఏకైక రాజధానిగా ఒకటే ఉండాలి అని ఆయన ఎంతో పోరాడుతున్నారు ఢిల్లీలో ఉండి. మా తరఫున ఆయనకి శత కోటి నమస్కారాలు. అందరికి కూడా ప్రతి ఒక్కరికి, మేము తప్పు చేయలేదు, మేము ప్రభుత్వాన్ని నమ్మి మేము పొలాలు ఇచ్చాం, కానీ ఈ ఆటలాడతారని, మూడు చక్కల ఆట ఆడతారని మేము అనుకోలేదు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మా రైతులు మేము ఢిల్లీ దాకా పోవాల్సి వచ్చిందండి. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, దేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా జరగకూడదండి. మాకు జరిగిన అన్యాయం ఢిల్లీ దాకా మా రైతు బిడ్డలు వెళ్ళారండి, మొరబెట్టుకుందాం. అందరు మంత్రులకి, అందరి దగ్గర మేము అందరికి మనం వాళ్ళ సహాయం మనకి కావాలి అని అందరికి ఈటానికి కాయకాలయ్యి మాకు జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి మా రైతు బిడ్డలు అందరూ కూడా వెళ్ళారండి. మా పిల్లల ముఖం చూసి అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందరూ కలిసి కాపాడి ఏకైక రాజధానిగా ఒకే రాజధాని ఉంచుతారని ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ మొండి ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీ గారు వచ్చి మాకు ఇక్కడ ఈ ఊళ్ళో శంకుస్థాపన చేశారండి. ఆయన కూడా మాకు నిలబడాల్సిందే. మేము ఒప్పుకోము, అసలు మేము ఒప్పుకోము. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరు కలిసే చేశారు కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా కూడా మేము పోరాడుతూనే ఉంటాం. కానీ ఆగమండి, మధ్యలో మాకు న్యాయం జరగాలని మేము దేవుళ్ళకి వీళ్ళందరికీ కూడా కోరుకుంటున్నామండి. మా తరపు నిలబడి ఈ అమరావతి రాష్ట్రాన్ని కాపాడమని, అమరావతిని, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడమని అందరిని వేడుకుంటున్నామండి. ఒక పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసం చేశాడు, చేసి నిలబడ్డాను, ధన్యవాదాలు. ఇంకా కూడా నిలబడి మా దగ్గరకు వచ్చి మాకు ధైర్యం చెప్పి ఈ అమరావతి ఏకైక రాజధానిగా పోరాడతారని వీళ్ళందరూ, మేము ఎంతో ఆశిస్తున్నాం మహిళలుగా, మేము ఎంతో ఆవేదన పడుతున్నాం. ఈ కోర్టు ఏం చేసిద్దో, ఈ ముఖ్యమంత్రి, మొండి ముఖ్యమంత్రి ఏం చేస్తాడో అని మేము చాలా ఆవేదన పడుతున్నాం. మా ఆవేదన అర్థం చేసుకొని, రైతుల ఆవేదన, మా ఆరో ఆవేదన, మా పిల్లల ముఖాలు చూసి ఈ ఏకైక రాజధాని చేస్తారని అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాం. అందరినీ కోరుకుంటున్నాం, ప్రతి ఒక్క పార్టీని కోరుకుంటున్నాం, ఈ ఆంధ్రప్రదేశ్ ని రక్షించుతారని కోరుకుంటున్నాం. జై అమరావతి. మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఆందోళనలు 9 నెలలుగా కొనసాగుతున్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అయితేనే రాష్ట్రం అభివృద్ధి అంటుంది, కేంద్రమేమో రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని కేంద్రం చెప్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మడమ తిప్పచ్చు, మాట తప్పచ్చండి, అమరావతి మహిళలుగా పొలాలు ఇచ్చిన బాధితులుగా ఈ పోరాటానికి మాత్రం మేము వెనకడుగేసేది లేదు, వెన్ను చూపేది లేదు. ఈ ప్రతి మహిళలో ఒక పల్నాటి నాగం ఉంది, ఒక మగువ మాంచాలుంది. మేము ముందుకే వెళ్తాము, సాధించుకుంటాము అమరావతి. దానికోసం తోడుగా వచ్చే ప్రతి వాళ్ళని మేము గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చూసాం కదా, ఇది రైతులంతా కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి రాజధాని రైతుల ఆందోళనలు ఒక పక్క కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు అమరావతే రాజధానిగా ఉంచాలి, దానికోసం ఎంతవరకైనా పోరాడతామనే రాజధాని రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన హైకోర్టులో పిలుసు వేయడం, వీటిని పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాజధాని గ్రామాలకు ఆయన కూడా రావాలనే వాళ్ళంతా కోరుకుంటున్న పరిస్థితి. గతంలో ఒకసారి వచ్చి సంఘీభావం తెలిపాడు, కానీ మళ్ళీ ఇప్పుడు మరోసారి వచ్చి మా అందరికీ సంఘీభావం తెలపాలి, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి ఎవరెవరైతే కలిసి వస్తారో అన్ని పార్టీల నాయకులు కూడా కలిసి రావాలని వారు కోరుకుంటున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కానివచ్చు, జనసేన కానివచ్చు, బీజేపీ రాష్ట్ర శాఖ కానివచ్చు, వీళ్ళు కూడా అందరూ కూడా అమరావతే రాజధాని కానీ కోరుకోవాలి, అలా కోరుకున్న వారికే మా మద్దతు ఉంటుందని కూడా రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్ రాకేష్, టీవీ5, ఉదయన్ రాయన్పాలెం గ్రామం. జై అమరావతి.